ఈరోజు మనకు ఓటు అనేది ఉంది కాబట్టి ఎన్నికల కోసం వచ్చి అక్కడ కనపడే 10 రూపాయలు చేతులు పెట్టి అయ్యా బాబు అని అంటూ ఉంటారు. ఆ ఓటు కూడా పోయిందండి. ఇప్పుడు మోడీ గారు వచ్చి చేసిన పథకంటే ఆ ఓటు కూడా ఆగేసుకున్నాం. అది అది తీసేస్తే కార్పొరేట్ ఏమన్నారు, ఈ ఓటు ఉంది కాబట్టి వాళ్ళ చుట్టూ తిరగాలి, తెరం చుట్టూ వాళ్ళ కాళ్ళ వేళ పడాలి, చిన్నగా దాన్ని తీసేసేయండి. ఆ హక్కు లేకుండా ఇక జనంతో మనం పని లేదు, ఇష్టానుసారం చేసేసుకోవచ్చు పరిపాలన. అందుకని ప్రజాస్వామ్యం తన ఓటు హక్కు తీసేటువంటి ప్రజాస్వామ్యం నవ్వుతూ నాశనం చేయటం దాన్ని చేస్తున్నారు ఇప్పుడు. అందుకని దాని ముందు మొదట అడుగుతున్నామన్నారు, జమ్యులు ఎన్నికలు అన్ని ఎన్నికలు ఒకేసారి, జమ్యులు ఎన్నికలు అన్ని ఎన్నికలు ఒకేసారి ఎందుకు పెడుతున్నారు అంటే ఒక్కో ఏడాది ఒకసారి ఎన్నికలు వస్తుంటే మేము డబ్బులు ఎక్కడ ఇప్పుడు డబ్బులు పెట్టి కొనాలి కదా, ఓటు కొనాలి, ప్రచారానికి డబ్బులు పెట్టాలి, ప్రచారానికి జెండా పట్టుకోవాలి, కూలి ఇవ్వాలి. కమ్యూనిస్ట్ పార్టీకి తప్ప అందరూ కూలీలు ఇస్తుంటారు. స్వచ్ఛందంగా వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త వీటి ఖర్చు మేము అసలే సంక్షోభంలో ఉన్నాం, మీకు ఎక్కడ తెచ్చి ఇచ్చాం పెట్టు డబ్బులు, ఒకసారి ఇస్తాం, రెండుసార్లు ఇస్తాం, ఏడాది రెండుసార్లు ఎన్నికలు వస్తాం, మేము ఎక్కడ తెచ్చేయాలి. అందుకే అన్ని ఎన్నికలు ఒకసారి పెట్టాడు, పేడ వదిలిపోతుంది మాకు అది. ఇప్పుడు కార్పొరేట్ చూస్తుంది డబ్బులు మిగులుతాయి మాకు, అన్ని ఎన్నికలు ఒకేసారి పెట్టి అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు ఎన్ని ఎన్నికలు ఉన్నాయి. మన రాష్ట్రం మన దేశంలో 3 వ్యవస్థలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, శాసనసభ ఉంది, స్థానిక సంస్థ ఉంది. ఎవరు అధికారం రాలే కృష్ణమోహన్ ఉన్నాడు, మన వచ్చి వీళ్ళందరూ కలిశారు. ఇక్కడ బల్బు విద్యుత్ బిల్ కట్టడానికి డబ్బులు లేవాలి, ఈ డబ్బులను జగన్మోహన్ రెడ్డి లాక్కపోతాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మోడీ లాక్కపోతాడు, మోడీ చుట్టూ తిరుగుతాడు డబ్బులు కోసం రోజు. జగన్మోహన్ రెడ్డి ఆయన 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తాడు, ఈ 10 రూపాయలు 10 పైసలు మాకు ఇవే అంటాడు. ఈయన పోయి అయ్యి నాకే డబ్బులు తింటాడు, నీకు ఎక్కడ ఇచ్చేది అంటాడు. ఆయన ఇట్లా ఉంది ఇప్పుడు 3 ప్రభుత్వాలు సార్. ప్రజల దగ్గర మాత్రం అందరూ పీపుతుంటారు, జిఎస్టీ జిఎస్టీ బాధ్యమే బాధ. నువ్వు ఏమైతే పదాల్లో పోయి మంచి నీళ్ళ దగ్గర జిఎస్టీ, దేవుడు పూజారి దగ్గర పోయి పూజ చేసిన జిఎస్టీ, జిఎస్టీ లేని ప్రాంతం లేదు వేయలేదు మరి ఏంటి. అందుకని ఈరోజు మనం ఈ సామాజిక న్యాయాన్ని సాధించటం కోసం పట్టుబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వతంత్రాన్ని కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటే సామాజిక న్యాయం ఒక అడుగు లేయగలుగుతుంది. ప్రభుత్వ రంగం రాసినవి మన వనరులన్నీ మనం చేయగలిగి మన పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయో గ్యారంటీ లేదు. ఈరోజు ఏ ఊరు పోయినా చూడండి, ఉన్నత వర్గాలు కులాల నుంచి ఏమో ఆయా అమెరికా ఆసియా ఎగిరిపోతారు, ఒక అవకాశాలని ఎగిరిపోతారు. ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే మనకు బీటెక్లు ఎంటెక్లు చదివి ఉంటారు కానీ వాళ్ళకి ఈ ఎందుకని ఎక్కువ నిరుద్యోగులు. రిజర్వేషన్ ఉండుంటే కొంత న్యాయం జరుగుండే, రిజర్వేషన్ లేవు, బయటికి ఉన్నత అవకాశాలు లేవు, ఉన్న కొద్దిపాటి అవకాశాలు వాళ్ళు అప్పుకోతున్నారు. అందుకని అవకాశాల కోసం మనం పోరాడేదానికి నడుము కట్టాలి. పై వాళ్ళ పదవులు చూసుకొని మనం ముద్రపడిపోతే మనకు సామాజిక న్యాయం రాదు. పాలకవర్గాలు వెంటబడి వాళ్ళని బతులు అడగదు, భావాలను కట్టాలు ఈ పట్టుకుంటే మనకేమి న్యాయం జరగదు. ఆ రోజు చెల్లిపోయి వాళ్ళ దయతో ఇచ్చే భిక్ష కోసం మనం ఎదురు చూడకూడదు. ఆత్మగౌరవానికి న్యూనత భావానికి దారి తీస్తుంది. అందుకని ఎక్కడైతే ఏ దళిత ఉద్యమాలు కేంద్రంగా ఈరోజు చీరాలు అభివృద్ధిందో ఆ దళిత కేంద్రాలు ఈ చీరాల కేంద్రంగా సామాజిక న్యాయం కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఏపీఎస్ అడుగు పెట్టాలని చెప్పి అవకాశం.